ఇక ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పలు చెత్త వార్తలు అబద్ధపు మోసపూరిత కథనాలు పేపర్ల నిండా కూడా ఏపీ ప్రభుత్వం పైన జగన్ ముఖ్యమంత్రి జగన్ పైన ఏడుపుగొట్టు వార్తలు రాయటం అనేది ఈ నలభై రోజులు మనకు తప్పదు కానీ అదే వాళ్ళ అబద్ధాల కోటల్ని మనం బద్దలగోటగా తప్పదు ప్రజలంతా కూడా ఈ అబద్ధాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు నిధాలు చేస్తే అభ్యంతరం లేదు కానీ పచ్చి అబద్ధాలను మోసపూరిత వార్తలు రాస్తున్నదని ఈ విషయాలను చెప్పవలసి వస్తోంది ఇక ఈనాడు రాసినటువంటి మోసపూరిత కథనాలు చూద్దాం వీళ్ళ కొత్త ఎస్పీలు సగానికి పైగా వైకాపా విధేయులే అంటూ అప్పుడే కొత్తగా వచ్చిన ఐఏఎస్లపై విషం జిమ్మాడు రామోజీరావు వాస్తవం ఏమిటంటే ఈనాడు రామోజీ పైత్యానికి పైశాచికత్వానికి పరాకాష్ట ఈ కథనం గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రామోజీ వద్దకు వెళ్ళి ఆయన చేతులు కట్టుకుని కూర్చునేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే అప్పుడే ఆ రోజుల్లో గెస్ట్ హౌస్ మెయింటైన్ చేసే ఆయన ఆఫీస్ మీద ఐఏఎస్ ఐపీఎస్లను రప్పించుకుని పార్టీలు ఇచ్చేవారు వాళ్ళతోటి లాబింగ్ చేసుకునేవారు ఇప్పుడు అలాంటి అవకాశం లేకపోవడంతో రామోజీ ఈ రకంగా ముఖ్యమంత్రి పైన ఐఏఎస్ ఐపీఎస్ల మీద నీచపు వార్తలు రాస్తున్నారంట రాస్తున్నారు ఏపీ ప్రభుత్వం చివరికి ఐఏఎస్ ఐపీఎస్ల జాబితాను రామోజీ వద్దకు పంపించి ఆమోదముద్ర వేయించుకోవాలన్నది వారి కోరిక కావచ్చు అందువల్లే ఈ కొత్తగా సాంతం డ్యూటీ కూడా ఎక్కకముందే విషం చిమ్ముతూ రామోజీరావు వారి మీద బ్యానర్ కథనాన్ని ఇచ్చేశారు ఇదంతా కేవలం ఐఏఎస్లు ఐపీఎస్లను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా బ్లాక్మెయిల్ చేయడం కోసం బెదిరించడం కోసం రామోజీ చేస్తున్న కుటిల ప్రయత్నాలని ప్రజలందరూ ఇప్పటికే తెలుసుకున్నారు దీని ఇంతేకాదు శాంతి భద్రతల సమస్య సృష్టించాలని కూడా ఈనాడు పన్నాగం పన్నుతోంది ఎందుకంటే ఇప్పుడే సర్వేలు కూడా చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే పరిస్థితి లేదన్న కంగారులో రామోజీ మరిన్ని తప్పులు చేస్తూ మరింతగా ప్రజల్లో విద్వేషం రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ తనకు తాను అప్రదర్శన పాలవుతూ ఏపీ ఏపీలో బట్టలు తీసుదురుతున్నా అన్న సంగతి కూడా మర్చిపోయి రామోజీరావు కానీ ఆయన కుమారుడు కిరణ్ కానీ లేదా ఆయన సంపాదక సిబ్బంది కానీ ఇలా నీచంగా వ్యవహరిస్తూ అప్రదష్ట పాలవుతున్నారు ఇక శవాల కోసం వెదుకుతున్నారు అంటూ చంద్రబాబు చేసిన పిచ్చి ఆరోపణను ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ఇచ్చాయి గతంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగి ఎవరు ఏ రకంగా చనిపోయినా శవాల కోసం వెళ్ళింది ఎవరు చంద్రబాబు కాదా ఈనాడు ఆంధ్రజ్యోతి కాదా ఆ విషయాలను విస్మరించి ఇప్పుడు పండుటాకులైనటువంటి వల వృద్ధులు పెన్షన్ల కోసం ఎండలో తిరగాల్సిన పరిస్థితిని సృష్టించిన తెలుగుదేశం నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీళ్ళందరి పాపాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళందరినీ పాపాలని కప్పిపుచ్చుకోవడం కోసం సరికొత్త ఏడుపు రాగం అందుకుని ఇదంతా కూడా చంద్రబాబు ఇదంతా కూడా వైసీపీ చేస్తోందంటూ చంద్రబాబు ఈనాడు అట్లాగే ఆంధ్రజ్యోతి వీళ్ళంతా కూడా దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి దీనికి సమాధానం చెప్పమనండి ఏపీలో తొక్కిసలాట్ల కారణంగా పుష్కరాల్లో కానీ కందుకూరు గుంటూరులో కానీ ముప్పై తొమ్మిది మరణానికి తెలుగుదేశం కారణం చంద్రబాబు ప్రచార పిచ్చి కాదా ఇరవై తొమ్మిది మంది గోదావరి పుష్కరాల్లో మరణించింది తొక్కిసలాట జరిగి మరి వాటి గురించి ఎప్పుడన్నా వీళ్ళు రాశారా ఈనాడు వాళ్ళు కానీ ఇప్పుడు వలంటీర్లు వలంటీర్ల వ్యవస్థ లేకుండా చేసి ఇప్పుడు వృద్ధుల గురించి వీళ్ళు బాధపడుతున్నట్టు నటిస్తున్నటువంటి వైనం ఇక్కడ ఆసక్తికరంగా ఉంది ఇక విశ్వవిద్యాలయాలపై అక్రమాల అక్రమాలపై మౌనమేలను అంటూ మరోసారి విద్యా వ్యవస్థపై పడి ఈనాడు ఏడ్చింది వాస్తవం ఏంటంటే ఏపీలో విశ్వవిద్యాలయం రాజకీయ కేంద్రంగా మార్చేసిందే చంద్రబాబు అలాగే నాగాజు యూనివర్సిటీలో ప్రొఫెసర్ వేధింపులకు రితేశ్వరి అనే విద్యార్థిని మరణిస్తే కనీసం విచారణ కూడా జరపకుండా ఆపింది చంద్రబాబు ప్రభుత్వం కాదా ఈ ఫే ఇక ఫేక్ సర్టిఫికెట్లు పుట్టించిన ర్యాకెట్లపై ఆనాడు ఒక్క విచారణ కూడా ఒక్క వార్త కూడా మౌనం రాయకుండా మౌనవృతం చేసింది ఈనాడు ఇప్పుడు మాత్రం ఉన్నవి లేనివి కలిపి పచ్చి అబద్ధాలు దీంతో ఏమవుతుంది ఇన్ని రాసి రాసేదరికి వాళ్ళు ఎక్కడైనా ఒక నిజం రాసినా కూడా జనం నమ్మని దౌర్భాగ్య పరిస్థితిని ఈనాడు తెచ్చుకుందని చెప్పాలి ఇక రిబేట్ ఇచ్చి ప్రజలను ఏమార్చి పెంచిన ఆస్తి పన్ను వసూళ్లకు కొత్త ఎత్తుగడ అంటూ దరిద్రపు కొట్టు ఏడుపు కొట్టు వార్తలు రాస్తోంది వాస్తవం ఏంటంటే ఏపీలో ఆస్తి పన్నులు వసూలు కాకూడదని ప్రజలెవ్వరికీ సేవలు అందకూడదని మొత్తం జనమంతా బాధలు పడుతూ చన్నాలంగా ఉంది ఈ నగరం అని అనిపించుకో అనిపిస్తే రామోజీకి చాలా శాంతిగా ఉంటుందన్నమాట అప్పుడు చ అప్పుడు అన్ని ఆ ఫోటోలు తీసి వార్తలు చేస్తున్న దుర్మార్గపు ఆలోచన తప్ప ఇంకోటి ప ఏపీ పల్లెలు పట్టణాలు బాగుపడాలన్నా ఏమాత్రం ఆశ లేదు కేంద్రం ఇచ్చిన చట్టం ప్రకారమే ఆస్తి పన్ను వసూళ్లు జరగాలి అయినప్పటికీ అయినప్పటికి కూడా ఏపీ ప్రభుత్వం పదిహేను శాతానికి మించి ఆస్తి విలువలో పన్ను వసూలు చేయొద్దని ఆదేశాలు ఇచ్చినా కూడా వీళ్ళు ఏడుపు వార్తలు రాయట్లేదు ఐదు శాతం రిబేట్ అన్నది రా దేశమంతా ఉంటుంది ఉదాహరణకి హైదరాబాద్ తీసుకోండి హైదరాబాద్లో ఏప్రిల్లో ఆస్తి పన్ను కట్టే వారికి ఐదు శాతం రిబేట్ ఉంటుంది ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా ఈనాడు వారు ఈనాడు సిబ్బంది రాశారా రామోజీరావు రాయించారా ఇట్లాంటి చెత్తాషాదారు అంతా రాసి జనం మీద వృద్ధి ప్రజలకు తెలిసిన విషయాల్లో కూడా మోసం చేయాలని అబద్ధాలు రాసి వాళ్ళని తప్పుదారి పట్టించాలని చేస్తున్న రాముజీ ప్రయత్నం వికటిస్తుంది తప్ప సక్సెస్ అవ్వదు ఇంకొక దిక్కుమాలిన వార్త రాశారు జనం జగన్పై జనం తిరగబడుతున్నారంట కళ్ళు ఎవరైనా రాస్తారండి ఇట్లాంటి చెత్త వార్తలు కళ్ళున్న కబోజు అయితే తప్ప రామోజీరావు గారికి నేను ఎనభై తొమ్మిదేళ్ళ వయసు వచ్చింది కాబట్టి సరిగా కళ్ళు కనపడతలేదేమో అని అనుకోవచ్చు ఎవరైనా కానీ సంపాదక సిబ్బందికి ఏమైంది ఇది పోయే కాలం కాకపోతే ఒక పక్క జగన్ గారికి రోడ్ షోలకి సభలకి వస్తున్న జనం కనపడలేదా ఆ స్పందన చూడటం లేదా ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నది గమనించట్లేదా అయినా ఇంత దరి చెత్తగా రాస్తున్నారంటే వాళ్ళకి ఏ స్థాయిలో కలిసి ద్వేషం ఆంధ్రప్రదేశ్ పట్ల సైకోలుగా మారి రామోజీరావు గారు ఒక్కళ్ళే కాదు ఇలాంటి దిక్కుమాలిన చెత్త వార్తలను ఏమాత్రం ఆత్మగౌరవం లేకుండా ఏమాత్రం జర్నలిజం విలువలు పాటించకుండా రాస్తున్న సంపాదక సిబ్బంది సైతం వాళ్ళకి సైతం వాళ్ళు కూడా సైకోలుగా మారి ఈ రకంగా దిక్కుమాలిన చందాలపు వార్తలు దరిద్రపు వార్తలు రాసి ఇదంతా కూడా జర్నలిజం ముసుగులో వీళ్ళంతా వికృత క్రీడలు చేస్తున్నారు వీళ్ళకి జనం కర్రుగాల్చి వాత పెట్టే రోజులు రావాలని కోరుకుందాం ఇక ఆంధ్రజ్యోతి యథాప్రకారం వైసీపీ డిఎన్ఏలోనే శివరాజకీయం అంటూ చంద్రబాబు చేసిన వికృత ప్రసంగాన్ని రాధాకృష్ణ చాలా ప్రముఖంగా చేశారు దొన్నపో తీనిందంటే దొన్నపోని తీనిందని రామోజీ రాధాకృష్ణ రాస్తారు దూడను కట్టండి అని చంద్రబాబు గారు ప్రసంగాలు చేస్తారు ఈ ఐదేళ్లలో ఎన్నిసార్లు ఏమేమి ఏం జరిగింది ఏం కదా ఇవేమీ లేకుండా వీటన్నిటిలోనూ కూడా శవరాజకీయాలు చేసింది ఎవరు తెలుగుదేశం రామోజీ రాధాకృష్ణలే కదా ఇక ఈ రకంగా పచ్చి అబద్ధపు వార్తలు రాస్తూ ప్రజల్ని హింసిస్తున్న ఈ సైకోలు ఈ సైతాన్లు ఈ పైతాన్లు పరి పేడ రాష్ట్రానికి ఎప్పుడు వదులుతుందో చూద్దాం